ఈరోజు ఒక ఉన్నత గాయని శ్రావణి భార్గవి గారు చేసినటువంటి టీటీడీ సంబంధించిన పాటని ఏ విధంగా ఆమె ప్రవర్తించిందో ఆమె గుర్తు చేసుకునే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఈరోజు ఒక ఉన్నతమైన సింగరు ఈరోజు ఈరోజు వయ్యారాలు చూపుతూ నడుము తిప్పుతూ అటువంటి పాటలు ఈ దేవస్థానానికి సంబంధించిన పాటలు చేయకూడదని కోరుకుంటున్నాం. ఉన్నత సింగర్స్ ఉన్నారు మొంగ్లయ్య గారు, ఏ విధంగా వాళ్ళు పాడుతారు అని ఆయన తెలుసుకోవాల్సిందిగా ఆమె కోరుకుంటున్నారు. శ్రావణ భార్గవి అనే సింగర్ ఎంతో పవిత్రమైనటువంటి అన్నమయ్య దేవస్థానానికి సంబంధించినటువంటి పాటని చాలా ఇబ్బంది పడేటట్లు ప్రజలకి పాట పాడడం జరిగింది. ఆమె పాడినటువంటి పాటలో ఆమె అనడం తప్పు లేదు అంటుంది. అలా తిరుగుతూ కూర్చొని పడుకొని పాడడం మంచి పద్ధతి కాదు. ఒక సింగర్గా తనకు ఉన్నటువంటి మంచి అభిప్రాయాన్ని అందరిలో పోగొట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటే ఒక శ్రావణ భార్గవి అనే గొప్ప సింగర్ ఈరోజు ఇలా చేయడం చాలా దురదృష్టకరం. ఆమె మన హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఏదైతే పాటలో అలా నడుచుకుంటూ అలా పడుకొని ఇబ్బంది, ఇప్పుడు ఆమె ఆ విధంగా వయారాలు చూపిస్తూ పాడడం అవసరం లేదు. తను ఒక సాంప్రదాయం ప్రకారం ఉన్న ఆడ మహిళగా మేము గుర్తిస్తున్నాము. ఆమె దయచేసి ఈ విధంగా పాడినటువంటి పాటని హిందూ మనోభావాలు దెబ్బతీయకుండా అందరికీ నొప్పించకుండా తనంతట తానుగా ఈ పాటను డిలీట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అన్నమయ్య కీర్తనలను శ్రావణ భార్గవి గారు శృంగారభరితంగా గీతాలాపన చేస్తూ మన హిందూ మనోభావాలు దెబ్బతీసేలా తీశారు. ఇలా ఇటువంటి చిత్రీకరణ జరగడం ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఇటువంటి వాటిని మున్ముందు జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అలాగే యూట్యూబ్లో పెట్టిన ఈ కార్యక్రమాలను వారు డిలీట్ చేయవలసిందిగా మేము నిక్కచ్చిగా చెప్తున్నాము. ఇటువంటివి ముందు ముందు ఎవరు చేయకుండా తీసుకోవాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము వారికి హెచ్చరికగా తెలుపుతున్నాము.